చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు కరుడుగట్టిన నేరస్తులను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రభుదాస్ అలియాస్ సన్ని, పెరుమలపల్లి కృష్ణ, సంజీవయ్య వీరు ముగ్గురు కలిసి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలో గొలుసులను తెంచుకొని పోతున్నారని చెప్పారు. ఇలాంటి దొంగల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, నార్సింగ్ ఇన్స్పెక్టర్ గంగాధర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలరాజు, క్రైమ్ ఎస్ఐ సుభాష్, ఎస్ఐ శ్రీధర్, ఇతర క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీనివాస్ మన ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ మెసేజ్ లో రాయదుర్గం అని వచ్చింది. ఆయన జరిగింది. దీంట్లో మా ఏసీపీ రఘునందన్ మాదాపూర్ సూపర్విజన్లో డిఐ బాలరాజు, ఎస్హెచ్ఓ గంగాధరు, క్రైమ్ ఎస్ఐ సుభాష్ అండ్ శ్రీధర్ ఎస్ఐ ప్లస్ వాళ్ళ టీము మొత్తం కలిసి పట్టుకోవటం జరిగింది. చాలా రోజుల తర్వాత చైన్ స్నాచింగ్ కేసు, ఇది ఇంపార్టెంట్ కేసు. నార్సింగ్ పోలీసు 2 నిమిషాల్లో రిపోర్ట్ అయింది. వివరాల్లోకి వెళ్తే ఈ ఫస్ట్ కేసు వచ్చేసి నేరస్తుడు అఫ్రోజ్, రెండవ నేరస్తుడు మహమ్మద్ అమీర్. ఈ అఫ్రోజు మహమ్మద్ అమీరు వీళ్ళు ఇంతకుముందు పాత నేరస్తులు. ఈ అఫ్రోజ్ మీద 16 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ సిటీకి సంబంధించిన కేసులు 16. దీంట్లో రాబరీ కేసులు, చైన్ స్నాచింగ్ కేసులు, మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు అన్నీ ఉన్నాయి. బెయిల్ మీద ఏప్రిల్ 2020లో బయటకు వచ్చినాడు. జైలు నుంచి బయటకు వచ్చినాడు ఏప్రిల్ 2020లో, జస్ట్ 5 మంత్స్ కింద, 6 మంత్స్ కింద. అదేవిధంగా A2 మహమ్మద్ అమీర్, ఇతను కూడా టోల్ చౌక్ ఏరియా. A1 కూడా పారామౌంట్ కాలనీ టోలీ చౌక్ ఏరియా. ఆమె అఫ్రోజ్ ఏలియాస్ అఫ్రోజ్ ఖాన్ కూడా పారామౌంట్ కాలనీ గోల్కొండ ఏరియా. మహమ్మద్ అమీర్ ఏలియాస్ ఇమ్రాన్ కూడా మీరాజ్ కాలనీ టోలీ చౌక్ ఏరియా. ఇతను మీరాజ్ ఈ A2 అమీర్ మీద కూడా, ఇతని మీద 3 కేసులు ఉన్నాయి. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు ఉన్నాయి. ఇతను కూడా జైలుకి పోయి 11/3/2020 నాడు, అంటే మార్చి 11 నాడు ఈ సంవత్సరంలో జైలు నుంచి బయటకు వచ్చినారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా గ్యాంగ్గా ఏర్పడి వీళ్ళిద్దరూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చైన్ స్నాచింగ్, అంటే బ్యాగ్ని తీసుకుపోతున్న లేడీ, ఆ భర్త బ్యాంకు పోయి గోల్డ్ని డ్రా చేసుకుని వస్తున్న దాంట్లో దాదాపుగా 3.5 తులాల గోల్డ్ జ్యువెలర్స్ వేరే డాక్యుమెంట్స్ అవి ఉంటాయి. ఈ కేసు సంబంధించి అది కూడా రికవర్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి, ఇద్దరు దగ్గర నుంచి. అదేవిధంగా వీళ్ళు ఏదైతే హోండా బండి చైన్ వాడిందో అది క్రైమ్లో, అది ఇంతకుముందే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కాబడింది. అదేవిధంగా వాళ్ళ పొజిషన్లో ఇంకొకటి హోండా యాక్టివ్ కూడా దొంగతనం కలిసి చేసిన దాంట్లో మొత్తం ప్రజెంట్గా వీళ్ళ మీద 2 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేసులు, 1 బ్యాగ్ స్నాచింగ్ కేసులు రికవర్ చేయటం జరిగింది. 3.5 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ ప్లస్ 2 వెహికల్స్ దీంట్లో వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. రెండవ కేసు చైన్ స్నాచింగ్ దీంట్లో చేసి కోర్టులో వాళ్ళ మీద ఎట్లా పీడియాక్ట్ చేస్తాం, వీళ్ళిద్దరి మీద పీడియాక్ట్ చేసినప్పుడు కోర్టు ట్రయల్ పీరియడ్ 1 ఇయర్ లోపల జైల్లో ఉన్న పీడియాక్ట్ పీరియడ్లోనే వీళ్ళని ట్రయల్ చేసి ఈ సీసీటీవీ ఎవిడెన్స్, సిడిఆర్స్ కలెక్ట్ చేసి వాళ్ళని మీద శిక్ష పడేటట్టు చేస్తే మినిమం దాంట్లో కోర్టు వాళ్ళు విధించే శిక్ష ప్రకారంగా మినిమంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అట్లా ఉంటే బయటికి రారు. దాంతో బయట సొసైటీ కానీ మహిళలు కానీ స్వేచ్ఛ తిరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కరెక్ట్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఉంటుంది. దీంట్లో డెఫినెట్గా పీడియాక్ట్ చేస్తాం ఇద్దరి మీద కూడా. ట్వంటీ 23(9) ఏది బ్యాక్స్ నాకు ఫోన్ చేయాలి.